కాబట్టి ఇప్పుడు ఆయన దెబ్బల కోపంగా ఉన్నాడు అంటే ఏంటి శిక్ష వేస్తాడు ఆయన తప్పకుండా ఓ దెబ్బ కొట్టొచ్చు అంటే ఓ గిల్లొచ్చు ఏదో ఒకటి చేయొచ్చు రుద్రుడు మిమ్మల్ని అలా ముట్టుకోవడం అలా కొట్టడం అలా గిల్లడం చేయడు ఆయన ఏం చేస్తాడు తన చేతిలో ఒక ధనస్సు పట్టుకొని ఉన్నాడు అదే మేరు పర్వతం బంగారు ధనస్సు దాన్ని చిత్రించడం కూడా కష్టం ఇప్పుడు ఆ ధనస్సులోకి ఏం చేస్తాడు రెండు పక్కల బాణాల యొక్క తూణీరములు ఉన్నాయి ఆయన దగ్గర ఈ చేత్తో పట్టుకుని ఈ చేత్తో అన్న బాణం తీస్తాడు ఈ చేత్తో పట్టుకుని ఈ చేత్తో అన్న బాణం తీస్తాడు ఇప్పుడు మీరు ఆయన వంక చూసేటప్పటికే భయంతో వణికిపోతున్నారు అసలు అటు దీన్ని ఘోర రూపము అంటారు ఈశ్వరుడు ఈ ఘోర రూపంతో నిలబడి ఏం చేస్తాడు ఇంకా ఇలా తీయడానికి సిద్ధంగా ఉన్నాడు తీసి ఎక్కు పెట్టాడో ఉత్తర క్షణంలో ఫలితమేమి మీ కన్నుల వెంట అశ్రుధారలు కారుతాయి ఎందుకు అసలు అలా బాణం వేయడమైనా ఎందుకు అలా బాధ పెట్టడం తండ్రే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు అని పిలుస్తున్నామే అటువంటి వాడు ఎందుకు అలా బాధ పెట్టడం ఏం తండ్రి కూతురిని ఎందుకు బాధ పెట్టాడు కూతురు ఎడిచేట్టు ఎందుకు మాట్లాడాడు దిద్దడానికి అలాగే మీరు చేసిన పాపము యొక్క ఫలితము ఉన్నది మీరు ఏడిస్తే తప్ప బాధపడితే తప్ప ఆ పాపం పోదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మిమ్మల్ని ఏడిపించాలి ఏడిపించడానికి ఏం చేస్తున్నాడు తీస్తున్నాడు ఆ బాణాలు ప్రాజ్ఞత కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఈ శరీరంతో నేను ఉన్నాను అంటే నేను పాపము చేశాను పుణ్యము చేశాను నిన్నటి రోజు మీకు చెప్పాను మీరు ఈ శరీరంతో ఈ లోకంలో ఉన్నారంటే మీరు సుఖాన్ని దుఃఖాన్ని కూడా అనుభవిస్తారు తప్పు చేసేశారు ఆ విషయంలో సందేహం లేదు కాబట్టి దుఃఖం అనుభవించాలి అంత దుఃఖం నేను అనుభవించలేను నేను పాపం చేశానన్న విషయంలో మాత్రం నీతో వాదించడానికి నేను సిద్ధంగా లేను పాపము చేసి ఉన్నాను కానీ నన్నంత ఏడిపించద్దు నేను తట్టుకోలేను నేనంత ఏడిస్తే ఏమవుతుందో తెలుసా నీ పాదముల యందు విస్మృతి కలుగుతుంది నేను ఆ ఏడుపులో ఉండిపోతాను ఏదో బాధ కలుగుతుంది నా మనస్సుకి ఆ బాధలో నేను ఉండడంలో కొంతకాలము నా జీవితంలో నీ పాదములకు దూరమైపోతాను నిష్ఠతో నీ పాదములు పట్టుకోలేని స్థితి నాకు వచ్చేస్తుంది కాబట్టి ఈశ్వర మీ కోపానికో నమస్కారం ఈశ్వర మీ ధనస్సుకో నమస్కారం ఈశ్వర మీ బాణములకో ధనస్ నమస్కారం మీరు ఏం చేస్తారో తెలుసా యాత యశు శివ తమా శివం బభూవతే ధను మీరు సంతోషించే బాణాలు వేయండి సంతోషించే బాణాలు కూడా ఉంటాయండి బాణం వేయడం అంటే దుఃఖం కలుగుతుంది కానీ సంతోషపెట్టే బాణాలు దుఃఖం పెట్టే బాణాలు అని రెండు బాణాలు ఉంటాయంటే అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు కొట్టేటప్పుడు ఇలా మొహం పెట్టి ఇలా కొట్టాడు అనుకోండి ఏడవాలి మంచి సంతోషంగా తండ్రి వచ్చి శాబాష్ నాన్న పొంగిపోతున్నాను రా నీలాంటి కూతుర్ని చూసుకునని కొట్టాడు వీపు మీద ఇప్పుడు దెబ్బ తగిలింది కానీ ఇప్పుడు ఆ చురుక్కు అనిపించట్లా కూతురికి కళ్ళంబట ఇప్పుడు నీళ్ళు వచ్చాయి నాన్నగారండి మీరు నన్ను అన్ని మాటలు కోరినందుకు మీ మనసు పొంగిపోయేలా నేను 5 ఏళ్ళు సంగీతం నేర్చుకుని ఒక కీర్తన పాడానండి మీ మనస్సు ఇవాళ రంజిల్లింది నా జీవితానికి చాలంది కూతురు ఇప్పుడు కొట్టాడు అప్పుడు కొట్టాడు ఇప్పుడు కొట్టినప్పుడు కళ్ళంబటి నీళ్ళు వచ్చాయి అప్పుడు కొట్టినప్పుడు కళ్ళంబటి నీళ్ళు వచ్చాయి ఈ కొట్టిన కళ్ళంబట నీళ్ళు ఏమున్నాయో అవి వచ్చేట్టు కొట్టు మమ్మల్ని అంటే అలా ఎలా చేస్తాం మరి పుణ్యం ఏది నాకు పుణ్యం లేదు కదా ఆ పుణ్యం లేకుండా అలా నీకు సుఖం ఎలా ఇస్తాను అంటావేమో నిన్నటి రోజున మహేశ్వర శబ్దానికి మేమేం చెప్పాం నువ్వు సర్వస్వతంత్రుడు అని చెప్పాం మేము చేసిన పుణ్యం ఏదీ లేకపోతే ఈ లోకంలో ఎందుకున్నాం సుఖము దుఃఖము అనుభవించడానికి ఈ లోకంలోకి వచ్చాం కాబట్టి ఏదో ఇంత పుణ్యం ఉందిగా మాకు నువ్వు తలుచుకుంటే ఇంత పుణ్యాన్ని అబ్బో ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో ఎంత పుణ్యమో ఎంత పుణ్యం చేశాడో అని మమ్మల్ని పైకెత్తి మా జబ్బ సరిచేటంతటి వాణ్ణి చేసి నన్ను నీ భక్తుణ్ణి చేసుకుంటే ఎవరైనా అడ్డొచ్చారా అలా చేసుకో నన్ను నీ త్రోవలో పెట్టుకో దీన్ని మార్చాడండి దూర్జటి శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కొల్వబోధను మహాకాళేషు పూజింతునో నా శీలంబణువైన మెరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహసములచే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ఇందులో ఉన్న యాత యశ శివ తమా శివం బభూవతే ధను శివాశర వ్యాయాతవ తయానో రుద్రమృడయా ఈ మంత్రాన్నే తీసుకున్నాడు ఆయన కాబట్టి ఈశ్వర మమ్మల్ని అలా కృప చెయ్యండి ఇప్పుడు ఈ ధనస్సుకి ఆ ధనస్సుకి మార్పు ఉందా లేదా
అది ఘోర రూపం, ఇది అఘోర రూపం. అంటే ఇప్పుడు ఆయన ప్రసన్నుడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు. మొదటిది ఘోర రూపం, ఘోర రూపం వదిలి శాంత రూపాన్ని స్వీకరించు, మా పట్ల ప్రసన్నుడివి కావు తండ్రి అని అడుగుతాం. అసలు పినాకము అన్న శబ్దాన్ని మీ జీవితానికి అన్వయం చేసుకోవడానికి రుద్రం ప్రారంభం ఇలాగే మాట్లాడింది. ఇది అసలు ధనస్సు. ఈ ధనస్సుని మీరు అన్వయం చేసుకోవాలి జీవితంలోకి. నేను ఏది చేస్తే ఘోర రూపంతో ఈశ్వరుణ్ణి చూడవలసి వస్తుంది. అలా చూడడం ఎందుకు? నాన్నగారండి నాన్నగారండి నిజమే తప్పైపోయింది నాన్నగారండి, అంత కోపంగా చూడకండి నాన్నగారండి, ఆ ధనస్సు పక్కన పెట్టేయండి, మళ్ళీ మీరు నన్ను పూర్వం చూసినట్టుగా ప్రసన్నంగా నన్ను చూడండి నాన్నగారండి అని చెప్పుకోవలసిన రోజు నీ జీవితంలో ఎందుకు రావాలి? అసలు ఎప్పుడూ నీ తండ్రి నిన్ను ఎలా చూశాడో అలా చూసేటట్టు నువ్వు ఎందుకు ఉండలేవు? ఇది నీకు అర్థమైతే, నీ తండ్రిని ఎప్పుడు శాంత రూపంతో చూడాలని నువ్వు అనుకుంటే, ప్రతిరోజు రుద్రపారాయణం నువ్వు చేస్తే ఆయన చేతిలో అలా చూడవలసిన అవసరం నీకు కలగకూడదు. నువ్వు శాంతముగా ఉన్నటువంటి శివదర్శనాన్ని కోరుకున్నవాడవై ఉండాలి. ఇప్పుడు చూడండి ఆయన ఏం చేస్తున్నాడు, ఈ రెండు ధనస్సులు పట్టుకుని. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి, శివతత్వం చాలా గంభీరంగా ఉంటుంది. ఒక దుఃఖాన్ని ఇచ్చాడు పరమభక్తుడు అనుకోండి, ఆయన దుఃఖం రాలేదనుకోండి, అప్పుడు శివుడు కటాక్షించినట్లు అని మీరు అనుకుంటున్నారా? అలా ఏం ఉండదు. కటాక్షం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? చేయవలసినటువంటి హాని చేస్తాడు, కానీ దాని వలన మీరు కంటికి మంటికి ఏకధారగా ఏడవలసిన అవసరం లేకుండా చేస్తాడు. ఇది గమ్మత్తుగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఒక పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయాడు, వాడి కాలుకు 6 ఫ్రాక్చర్లు అయ్యాయి. చూసిన డాక్టర్ గారు అన్నారు, అసలు వీడి తల పగిలిపోవాలి, ఇలా పడిపోతాయి అన్నారు. తల పగలకుండా కాలు విరగొట్టు వదిలిపెట్టాడు. ఇప్పుడు అందులో ఏముంది? తండ్రి ఏడ్చాడా లేదా? అయ్యో వీడి కాలు విరిగిపోయింది కొడుక్కను, 3 నెలలు ఏడ్చాడు వాడు కట్టేసుకు పడుకుంటే. కానీ తలే పగిలిపోయి ఉంటే జీవితాంతం ఏడవాలి. అలా ఏడవలసిన అవసరం లేకుండా 3 నెలలు ఏడ్చేట్టుగా తీశాడు. ఎందుకు తీశాడు? రోజు ఇలా చెప్పుకున్నాడు కాబట్టి. శివాశరవ్యాయాతవతయానో రుద్రమృడయా అని చెప్పాడు. ఈశ్వర నేను తప్పకుండా తప్పు చేసి ఉంటాను, అందుకే ఈ ఉపాధిలో ఉన్నాను, కానీ ఘోరమైన శిక్ష నాకు వెయ్యకు, శిక్ష అనుభవిస్తాను. కానీ ఆ శిక్ష ఎలా ఉండాలంటే, నీ పాదారవిందముల యందు స్మృతిని పోగొట్టేటటువంటిది కాకూడదు, అటువంటి శిక్ష నాకు వెయ్యి అని అడిగాడు. ఇప్పుడు వాడు తట్టుకోగలిగినంత శిక్షని వేస్తాడు. అలా వేస్తే అంత శిక్ష ఎందుకే లేదు అని మీరు నేను అడగగలమా? ఆయన స్వతంత్రుడు, మహేశ్వరుడు కాబట్టి. ఇప్పుడు ఏమైంది, దీని వలన మీ పాపం పోయిందా లేదా? ఇప్పుడు మీరు కేవలము ఘోర రూపంతో ఈశ్వరుడు శిక్ష వేసిన తామసికుడు అని మీరు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే, ఈశ్వరుడు అలా మీకు శిక్ష వేసేయడం వల్ల మీ పాపం పోయింది. చెయ్యరానంత ఘోరమైన నేరాలు చేశాడండి, అన్ని నేరాలు చేసినా రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టారు. ఇప్పుడు ఆయన మామూలుగా అందరితో పాటు జీవనం చేసుకుంటూ బయట తిరుగుతున్నాడా తిరగట్లేదా? తిరుగుతున్నాడు. కోర్టు ఆయనకి మరణశిక్ష వేసింది, రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాడు. ఆయన శిక్ష అనుభవించేసినట్టేనా కాదా చేసిన నేరానికి? ఇంకా మళ్ళీ ఎప్పుడైనా పట్టుకెళ్ళిపోతారేమో అన్న భయం ఉంటుందా? ఉండదు. రాష్ట్రపతి ఉదారుడై పెట్టిన క్షమాభిక్ష చేత విడుదలైనటువంటి ఖైదీ ఎంత పాపం చేసినా కొట్టుకుపోయినట్టు, ఎంత పాపం చేసిన వాడైనా ఈశ్వరుడి పాదములు పట్టుకున్నవాడైతే ఆయన పాదముల యందు విస్మృతి కలగవలసిన అవసరము లేని వీటిలో తప్పించి వాడు భరించగలిగినంత దుఃఖాన్ని మాత్రమే ఇచ్చి తప్పిస్తాడు. కాబట్టి మీకిప్పుడు శిక్ష వెయ్యడంలో కూడా ఆయన ఒక తండ్రి బిడ్డన్ని చూసుకున్నట్టు చూసి కొడతాడు. తండ్రి కొడతాడు కొడుకుని, కానీ చిన్నపిల్లవాడిని తండ్రి కొట్టడంలో ఎంత జాగ్రత్త తీసుకుని కొడతాడో తెలుసా అండి? వాడు నిలబడితే ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, చెయ్యుంది కదా అని ఆ పిల్లాన్ని నెత్తి మీద అక్కడ ఏం కొట్టాడు తండ్రి, ఏది ఏది అని లెంప మీద కొడతాడు, చెంప మీద. ఎందుకని? ఇక్కడ కొడితే పిల్లవాడికి ఏం ప్రమాదం రాదని. గూబ మీద కొట్టేశాడు అనుకోండి పిల్లవాడిని, ఈయనే పరిగెత్తాలి 15 రోజులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి. అందుకని ఏ తండ్రి తన బిడ్డని గూబ మీద కొట్టుకోడు. తన ఏ తండ్రి అయినా తన బిడ్డని రక్షించి శిక్ష యందు రక్ష వేసేటప్పుడు చెంప మీద మాత్రమే కొడతాడు.
అది కూడా దాటిపోయాడు అనుకోండి, తండ్రి కోపం అవధులు మీరిపోయేటట్టుగా కొడుకు చేస్తే అప్పుడేమో వాడి యొక్క టెంపరితనం చేత తండ్రి చెయ్యి గూప మీద తగులుతుందేమో, కానీ ప్రయత్నపూర్వకంగా గూప మీద కొడతానన్న తండ్రి ఉండడు. మీరు అలా ఉండాలని అనుకుంటే ఆయన తండ్రిగా ఉండడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈశ్వర మేము పాపం చేశాం, మీరు ఈ ధనస్సుతో మాకు కనపడద్దు, మీరు ప్రసన్నమూర్తి అయి కనపడండి. ఇప్పుడు మీరు చూడండి, శిక్ష వెయ్యడంలో కూడా ఔదార్యం ఉన్నదా లేదా? ఉన్నదనే కదా మీరు ఒప్పుకోవాలి. అసలు సనాతన ధర్మం మనకున్న చాలా గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు చేసే పాపానికి ఫలితం ఇచ్చేవాడు ఒకడు మిమ్మల్ని భయపెట్టడానికి, మీ భయం తీయడానికి ఒకడు, ఇద్దరుండరు. భయకృత్ భయనాశన, భయాన్ని సృష్టించేవాడు పరమాత్మే, భయాన్ని తీసేసేవాడు పరమాత్మే. ఇది సనాతన ధర్మమునందున్నటువంటి జీవధార. మీరు చాలా జాగ్రత్తగా చూడండి, మీకు కష్టం వచ్చిందనుకోండి, ఎవరిచ్చారండి మీకు ఈ కష్టం అని అడిగారు అనుకోండి, ఎవరిచ్చారు? భగవంతుడే ఇచ్చాడు. మీకు ఈ కష్టం తప్పిందనుకోండి, ఎవరిచ్చారు? ఈశ్వరుడే ఇచ్చాడు. ఆ కష్టాన్ని కాలంలో మీరు మర్చిపోయేటట్టుగా చేసిన కాలస్వరూపుడెవడు? ఈశ్వరుడే. గురుస్వరూపి అయి మళ్ళీ వచ్చి మీ మనస్సుకి వచ్చిన గాయాన్ని మాన్పించి మిమ్మల్ని యథామార్గమునందు మళ్ళీ తిప్పినవాడెవరు? ఈశ్వరుడే. కాబట్టి ఈశ్వరుడు యొక్క కారుణ్యమునకు అంతులేదు. కాబట్టి ఇప్పుడు శాస్త్రం అంది, ఆయన పట్టుకున్న ధనస్సు శిక్ష వేస్తోందా రక్ష చేస్తోందా? శిక్ష అన్న మాటే లేదు, రక్షణే ఉన్నది. నీ పాప ఫలితాన్ని అంత తేలికగా తీస్తున్నాడు ఆయన. లేకపోతే ఈ పాపం అంతా ఉండిపోతే నువ్వు ఎంత ప్రమాదకరమైన స్థితికి వెళ్ళాలి? అలా ఉండకుండా తీసేస్తున్నాడు. మీరు చూడండి, నేను ఇలా చెప్పానని మీరు అనుకోకండి. రేపు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవంలో చదువుతారు, వింటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్రని. ఈసారి విస్తృతంగా ఒక 3-4 రోజులు చెప్పాలి అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఈశ్వరీచ్ఛ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కావడి ఎత్తడానికి మామూలు కావడి పనికిరాదు. సుబ్రహ్మణ్యుడికి ఎత్తేటటువంటి కావిడి ప్రత్యేకమైన కావిడి ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించిన కావిడి తెప్పించడానికి మేము విశ్వప్రయత్నం చేస్తూ ఎలా తెప్పించాలో తెలియకుండా ఉండిపోయిన స్థితిలో నాకు తెలుసు, గోపాలకృష్ణ గారికి తెలుసు, దొరగారికి తెలుసు, మాకు 3 తెలుసు, సుబ్రహ్మణ్యేశ్వరుడే ఒక రూపంలో వచ్చి ఆ సమస్యని పరిష్కరించాడు. పరిష్కరించి ఇవాళ మీకు అందరికీ ఆ కావిడి ఎందుకు చూపించామో తెలుసా అండి? అందుకే చూపించమని చెప్పాను నేను ఆ కావిడి. ఆ కావిడి పట్టుకోవాలి. సుబ్రహ్మణ్యుడు వరం ఇచ్చాడు. ఎవరు ఆ కావిడిని ఇలా పట్టుకుని దానికి పాలకుండ పెట్టి పట్టుకుని వస్తారో వాళ్ళకి ఆచంద్ర తారార్కము వంశం ఆగకుండా నేను చూస్తానని వరం ఇచ్చాడు. ఆ ఘట్టాన్ని మీకు నేను చూపిస్తాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర చెప్పినప్పుడు ఈశ్వరుడు కారుణికుడు, నాగదోషం ఉంటే సర్పదోషం ఉంటే సంతానమునకు ప్రతిబంధకం వస్తుంది. అదే ఈశ్వరుడు ఆ ప్రతిబంధకమునకు విరుగుడు చెప్పాడు, ఇలా కావిడి పట్టుకుని రా భుజం మీద చాలు, నీకు ఆ దోషాన్ని తీసేస్తాను. ఎప్పుడు? ఇప్పుడు బిడ్డలు ఉండొచ్చు, ఏమో 6 తరాల తర్వాత ఆ బాధని ఈ వంశంలో ఇహలాదు, తీసేశాను. ఆచంద్ర తారార్కం నీ వంశం నిలబడిపోతుంది. నీ కోర్కెలు తీరడానికి ఒక్కటే ఒక్క మార్గము, ఈ కావిడి పట్టుకుని రావాలి. ఆ కావిడి పట్టుకుని రావడానికి ఈ కావిడి మేము మీకు ఇస్తే మీరు పురుషార్థం ఏం చేసినట్టు అవుతుంది? దానికోసం మీ దగ్గర 500 రూపాయలు తీసుకోవడం తప్ప ఆ 500 రూపాయలు లేకపోతే ఈ 100,000 రూపాయల ఖర్చునో ఎవరితోనో ఇప్పించి ఉత్సవం నిర్వహించలేక కాదు. అలా చెయ్యకూడదు, అది శాస్త్ర మర్యాద కాదు, పురుషార్థము అని మన కష్టార్జితాన్ని అక్కడ వెచ్చించాలి. అప్పుడు దాని వలన ఏమవుతుందంటే మీ చెమటని కొంత ఆదాయాన్ని మీరు ఈశ్వరుడి దగ్గర ఒడ్డారు కనుక ఆ పాపము ప్రతిహతమవుతుంది. ఎంతమందికి ఇవ్వగలం దాన్ని? ఇప్పుడు ఆ తారీఖు లోపల అన్ని తయారైపోవాలి, అన్ని కావిళ్ళు. ఎన్ని కావిళ్ళు తయారు చేయగలరు? అలాగని ఎన్నో కావిళ్ళు చేసేస్తే కూర్చోబెట్టి అంత అందంగా క్రతువు ఎలా చేయగలం? అందుకని దాన్ని ఇప్పటికే దాని గురించి ఎంతో ప్రెషర్ ఉన్నా 200 మందికి మాత్రమే రిస్ట్రిక్ట్ చేయడానికి కారణం అది. కళ్యాణం వరకు ఆ రోజున వల్లీ కళ్యాణం చాలా అరుదుగా జరుగుతుంది. వల్లీ కళ్యాణం జరిగిన రోజున కూడా కేవలం స్వార్థంతో కొంతమందిమే ఇందులో వెళ్ళి నిలబడిపోవడం మా కోరిక కాదు. ఎవరు ఎవరికి ఈ ఉత్సవంలో టికెట్ ఉన్నాయో వాళ్ళందరికీ ఈశ్వరానుగ్రహం కలగడం కోసం
కళ్యాణ సామాగ్రి కూడా మీ చేతులతోనే పట్టుకొని మనందరం ఊరి ఈ ఉత్సవానికి ఇక్కడ ప్రదక్షిణం చేసి అయ్యప్ప స్వామికి చూపించి పైన సుబ్రహ్మణ్యుడు ప్రతిష్ఠ అయి ఉన్నాడు స్వామికి చూపించి వాళ్ళు వచ్చి కళ్యాణానికి సంబారాలు ఇస్తారు ఇక్కడ దాన్ని ఎంత ప్రయోజనకరంగా చేయించగలమన్న దాని గురించి మేము ఆలోచిస్తున్నాం ఒకవేళ 500 కట్టలేని వాళ్ళు ఉంటారు ఏ కారణం చేతనైనా లేదా దంపతులుగా రాలేకపోయిన వాళ్ళు ఉంటారు ఆ రోజున వాళ్ళకి ఎలా మరి అంటే వాళ్ళ కోసమే అభిషేకం ఏర్పాటు చేశాం అభిషేకాన్ని చూస్తూ కూర్చుంటే చాలు ఆయన మహానుభావుడు సుబ్రహ్మణ్య మంత్రోపాసకుడు అడగగానే అంగీకరించారు ఒక పీఠాధిపతి పరమహంస వారు వచ్చి విజయం చేసి వేదిక మీద కూర్చుని కార్యక్రమానికి ఆధ్వర్యం వహించి ఈ 200 మందికి అగ్రభాగాన వారు నడుస్తూ వారితో కలిసి నడుస్తారు వీళ్ళు ఇది నేను ఎందుకు సమన్వయం చేసి మీకు చెప్పానంటే కేవలం మీకు జరుగుతున్న సత్యాన్ని ఆవిష్కరించడం ఒక ప్రయోజనం రెండవ ప్రయోజనం మీరు చూడండి ఎప్పుడో రాబోయేటటువంటి ప్రమాదానికి మీరు ప్రయత్నపూర్వకమైనటువంటి విరుగుడు వేదములు ప్రతిపాదన చేసి ఉన్నాయి నువ్వు ఈ కర్మ చెయ్యి నీకు ఇబ్బంది రాదు అని మనకి చెప్తోంది శాస్త్రం లేకపోతే అభిషేక ప్రక్రియ ఎందుకు వచ్చింది హోమం ఎందుకు వచ్చింది ఎందుకు వల్లీ కళ్యాణం వచ్చింది ఎందుకు కావిడొచ్చింది ఒక ప్రయోజన ఇప్పుడు అన్ని వేళలా మళ్ళీ అస్తమానం శివమహాపురాణం చెప్తామా శివమహాపురాణం చెప్తేనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర పూర్ణంగా వస్తుంది పూర్ణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర విని అనుసంధానం చేసి కళ్యాణం చేసుకోవడం ఎంత మహత్తరమైన భాగ్యం అది సంపూర్ణ రామాయణం చెప్పి పట్టాభిషేకం అన్ని సంవత్సరాలు జరుగుతాయా ఈశ్వరానుగ్రహం కలిగింది ఒక సంవత్సరం చేశాం అలా పునఃపునః కాకినాడలో జరగాలనే నా కోరిక అది నా ఉద్దేశం నేను చెప్పాను కాబట్టి నా ఒక్కడితోటే ఆ కళ్యాణం అలాగే ఉండాలి తప్ప ఏ వేరెవరో ఏదో అలాంటివి జరగకూడదు నా స్వార్థం నాకు ఎన్నడూ లేదు పునఃపునగా 50 10 మార్కులు సంపూర్ణ రామాయణం కాకినాడలో జరిగితే సంతోషించే వాళ్ళలో ప్రథముడి నేను కాబట్టి మీరు చూడండి శాస్త్రం అంది అందుచేత పాతి జగదిది పినాకం అంది ఇక్కడ చెప్పింది విత్పత్తి